నమస్కారం, నేను మీ జయప్రకాష్ భారత్. కొంతమందికి ఎత్తు అంటే భయం, ఎత్తు నుండి కింద చూసినా భయమే. కొంతమందికి సముద్రాలన్నా నదన్నా భయం, కొంతమందికి నిప్పన్నా మంటన్నా భయం. అదేవిధంగా కొంతమందికి ముస్లిమ్స్ అంటే నచ్చదు, అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు, ద్వేషం కోపం. కొంతమందికి హిందూస్ అంటే ద్వేషం కోపం, కొద్దిగా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. కొంతమంది క్రిస్టియన్స్ అంటే కూడా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు, కోపంతో ఉంటారు, ద్వేషంతో ఉంటారు. అలాగే దళితులు ఇంకా ఇతర సామాజిక వర్గం తీసుకుంటే రకరకాల అటువంటి విభేదాలు, ద్వేషం కోపం ఉంటాయి. వీళ్ళందరూ మానసిక రోగులండి, దీన్ని ఫోబియా అంటాం. ఎత్తు నుంచి కింద చూస్తే ఏ విధంగా భయం అవుతుందో, అగ్నిని చూస్తే భయం అవుతుందో, నీళ్ళని చూస్తే భయం అవుతుందో, దీని ఒక ఫోబియా అంటాం. వీళ్ళకు డాక్టర్ అవసరం, మెడిసిన్స్ అవసరం, మందులు అవసరం వీరికి. అంతేగాని ఇటువంటి వాళ్ళు దయచేసి రాజకీయ పార్టీలకు రాకండి, రాజకీయ పార్టీలు పెట్టకండి, సంఘాలు పెట్టకండి, సమితులు పెట్టకండి. అంటే మనం అందరం ప్రకృతిలో ఒక భాగం అండి. ఇంకా ఎంతకాలం ఈ బైఫర్కేషన్, ఇంకా ఎంతకాలం పట్టుకొని వీటిని మీరు ఇంకా రెచ్చగొడతారు, కులాలని మతాలని ప్రాంతాలని. మీరు దయచేసి రాజకీయ ఇలా ముస్లింస్ అని హిందూస్ అని క్రిస్టియన్స్ అని దళితులని విభజించి చూసే వాళ్ళు, ఆలోచించే మానసిక మనుషులు రోగులు, దయచేసి పొలిటికల్ పార్టీలో రాకండి, మీ సంఘాలు పెట్టకండి, మీరు దయచేసి డాక్టర్ని సంప్రదించండి. ఈ రోగానికి మందు వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళు ఇస్తారు. మనం అందరం మనుషులం, ప్రకృతిలో భాగం. అంతేగాని కులాలు మతాలు ప్రాంతాలని విచ్ఛిన్నం కాకండి. ఈ ప్రపంచంలో అత్యంత పాపం ఏది ఉందంటే అది వర్గ విభేదమే. ఆ పాపాన్ని దయచేసి పెంచి పోషించకండి, వర్గ విభేదాలను రెచ్చగొట్టకండి. లెట్స్ వి ఆల్ యునైట్ ఇన్ ది నేమ్ ఆఫ్ ది ఇండియా. వి ఆర్ ఆల్ ఆల్ ఇండియన్స్. మీకేమైనా నమ్మకాలు ఉంటే దయచేసి ఇంట్లోనే పెట్టుకోండి, దాన్ని ప్రభుత్వ ఆఫీసులలో, సంఘాలలో, రాజకీయాలలో రుద్దకండి దయచేసి. సరికొత్త నవరక్తాన్ని కోరుకుంటుంది ఈ దేశం. ఇంకా ఈ రెచ్చగొట్టే విధానాలు, ఒకరినొకరు ద్వేషించే విధానాలకి స్వస్తి పలకండి, మంచిని ప్రేమించండి, మంచిని పంచండి, శాంతిని నెలకొల్పండి. సమాజం అభివృద్ధి, న్యాయం, శాంతిని కోరుకుంటుంది, దాన్ని స్థాపిద్దాం. జై హింద్, జై భారత్, జై దరిత్రి.